గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత అప్రమత్తతో కూడిన ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. సో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తొలగిపోలేదు. ఇది బహుశా సార్స్, గతంలో మనం 2003లో చూసిన సార్స్ వైరస్ కంటే కూడా పెద్ద విపత్తుగా భావిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 1 మంత్లోనే మోర్ దాన్ 5,000 పీపుల్ ఎఫెక్టెడ్. సో ఇది చాలా చాలా తీవ్రమైన పరిణామం. సో 5,000 మందికి పైగా ఈ వైరస్ బారిన పడటం, 170 మంది అఫీషియల్గా మరణించారని లెక్కలు చూపించడం, ఇదంతా చైనా ఎకానమీకి సంబంధించి కూడా ఒక ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుందని. చైనా ఎకానమీ స్లో అయితే మిగతా వరల్డ్ ఓవర్ దాని రిపిల్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది అందరూ ఊహిస్తున్న అంశం. సో ఈ నేపథ్యంలో గ్లోబల్గా కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువ కనిపిస్తుంది. మనకు సంబంధించి ఎస్ఎక్స్ నిఫ్టీ వాళ్ళ ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. ఇవాళ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ జనవరి సిరీస్ ఎక్స్పైర్ కాబోతుంది. అలాగే న్యూ సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఎల్లుండి బడ్జెట్ ఇక. సో 2 రోజులు కూడా లేదు బడ్జెట్కి. సారీ. సో ఈ నేపథ్యంలో నిన్న కూడా ఎఫ్ఐఎస్ కాషస్గా ఉండడం చూసాం. ద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అఫ్ కోర్స్ స్ట్రాంగ్ బయింగ్ ఫ్రమ్ డిఐఎస్, 1520 క్రోర్స్ వాళ్ళు కొనుగోలు చేయడం అనేది గమనించాం. రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది. జూబిలెంట్, అలాగే పిడిలైట్, బజాజ్ ఫైనాన్స్ ఎర్నింగ్స్ చాలా పాజిటివ్గా రావడం చూసాం మనం. ప్రత్యేకించి బజాజ్ ఫైనాన్స్, అఫ్కోర్స్ పిడిలైట్ నెంబర్స్ కూడా చాలా ఎంకరేజింగ్ వచ్చాయి. సో రిజల్ట్స్ ఆర్ ఓకే. కొన్ని అఫ్కోర్స్ డిసప్పాయింట్ చేశాయి, బట్ మెజారిటీ బాగానే ఇస్తున్నాయి ఇప్పటిదాకా చూస్తే మనం. సో గ్లోబల్గా అటు కరోనా వైరస్, లోకల్గా ఇటు బడ్జెట్, ఈ రెండు ఫ్యాక్టర్స్ మన మార్కెట్స్ మీద కూడా పనిచేస్తున్నాయి. సో కన్సంప్షన్ స్పేస్లో నెంబర్స్ పాజిటివ్గా రావడం అనేది ఒకటి మనకు కొంత ఊరట కలిగించే అంశం. అదర్వైజ్ ఎవ్రీవేర్ ఇట్స్ గ్లూమీ సినారియో. సో ఎస్కార్ట్స్ ఫిగర్స్ కూడా నేను చాలా పాజిటివ్గా రావడం అనేది మనం చూసాం. సిమిలర్లీ ఇవాళ మరికొన్ని కన్సంప్షన్ నేమ్స్ లైక్ బజాజ్ ఆటో లాంటివి, టాటా మోటార్స్ కూడా ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోతుంది. సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి వోల్టైలిటీ ఉంటుంది. మేబీ ట్రేడింగ్ బిగినింగ్లో మనకు ఒక నెగిటివ్ ఓపెనింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఎటువంటి వోలటైల్ ధోరణితో మార్కెట్స్ బిహేవ్ చేస్తాయనేది వేచి చూడాలి. అదర్వైజ్ ఎఫ్ఐఎస్ కొంత ఫార్మా షేర్ల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఐటీ నుంచి మనీ ఈజ్ గెటింగ్ షిఫ్టెడ్ టు ఫార్మా అన్న ధోరణిని డీలింగ్ రూమ్స్లో మనకు చెప్తున్నారు. సో ఆల్ ఇన్ ఆల్ బడ్జెట్ మీదే అందరి దృష్టి ప్రస్తుతానికి కేంద్రీకృతమైంది. సో ఈ బడ్జెట్ అంచనాలు అలాగే ఇతర మార్కెట్ అంశాలపై మాట్లాడేందుకు కొంత ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి బడ్జెట్, ప్రీ బడ్జెట్ అఫ్కోర్స్ మనం అంతగా పెద్ద ర్యాలీ అని చూడలేదు. ప్రీ బడ్జెట్ ర్యాలీ ఉంటుంది లేదు రకరకాల ఫ్యాక్టర్స్ కారణంగా. సో ఇప్పుడు ఇక పోస్ట్ బడ్జెట్ ఏమైనా ఒక మూమెంటం లాంటిది వస్తుంది అని ఊహించవచ్చు? జరగలేదని మనం అనలేమండి. ఎందుకంటే మీరు 3 మంత్స్ వ్యూ కనుక తీసుకుంటుంటే కనుక 3 మంత్ లోస్ దగ్గర నుంచి మార్కెట్స్ సిగ్నిఫికెంట్గానే ఇంప్రూవ్ అయినాయి అన్నమాట బిఫోర్ బడ్జెట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మధ్యలో న్యూ హైట్ వచ్చైనా కూడా సస్టైన్ కాలేక, ఎందుకంటే ఫాలో అప్ బయింగ్ లేకుండా చాలా కాషియస్ యాటిట్యూడ్ బడ్జెట్ పైన ఉండి కూడా ఉందన్నమాట. అండ్ కొంత సెల్లింగ్ కూడా, ప్రాఫిట్ బుకింగ్ కూడా రావటం ఎట్ హయ్యర్ లెవెల్స్ తోటి మార్కెట్స్ రేంజ్ బౌండ్ అయిపోయినాయి. ఇప్పుడు బిట్వీన్ 12,000 to 12,300 మధ్యలో ఊగిస్లాట్ ఆడుతుంది నిఫ్టీ. అయితే ఓవరాల్గా మనం చూస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఏదైతే యాక్టివిటీ 1 మంత్ నుంచి స్టార్ట్ అయిందో దట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్లో కాస్త స్మాల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు అంటానికి అది ఇండికేషన్. బట్ డెఫినెట్లీ బడ్జెట్ ఈస్ ద బిగ్ ఇష్యూ అనమాట ఇప్పుడు. ఎందుకంటే బడ్జెట్ వెదర్ బోరింగ్ ఉంటుందా, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఈ హోప్ ర్యాలీ ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నాం ఈ హోప్ ర్యాలీని డిసప్పాయింటింగ్ చేసేటట్టు ఉంటుందా అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇన్ జనరల్ చూస్తూ ఉంటే ఏదైతే స్టేట్మెంట్స్ వస్తున్నాయో, అంటే పాలక పక్షం దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ఎకనామిక్ సెల్లింగ్ ఏదైతే ఇండికేషన్స్ ఇచ్చిందో దాన్ని బట్టి చూస్తే మాత్రం ఈవెన్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కానీ ఇటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ వీటన్నింటినీ కూడా కాస్త ట్వీక్ చేస్తారని చెప్పేసి అని తెలుస్తుంది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వాటిలో చేంజెస్ తెస్తే మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. బట్ అదర్వైజ్ ఎనీ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్స్ బాగా వీక్గా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి ఆఖరి క్వార్టర్ పైనే డిపెండ్ అయ్యి ఉన్నాయన్నమాట రెవెన్యూ కలెక్షన్స్ అన్నీ కూడా. కాబట్టి ఎక్కువ కన్సెషన్స్ ఇవ్వలేక గనక బడ్జెట్ ఉంటే కనుక డెఫినెట్లీ మార్కెట్లో కాస్త షార్ప్ కరెక్షన్, దాదాపు 600 to 700 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ కూడా మనం రూల్ అవుట్ చేయలేమన్నమాట. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్స్ కూడా అదే డిస్ప్లే చేస్తున్నాయి. అయితే రిజల్ట్స్ పరంగా మీరు చెప్పినట్టు
ఏదైతే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయో కంపెనీస్ వాటిని మార్కెట్ కూడా బాగా రివార్డ్ చేయటం మనం చూసాం. లైక్ చిన్న చిన్న కంపెనీలు లైక్ ఆల్కలీ మెటల్స్ కానీ ఇలాంటి మంచి రిజల్ట్ ఇస్తే అమ్మంటే 20% వెళ్ళిపోవటం, ఈవెన్ కొంచెం లార్జ్ సైజ్ సీసీఎల్ ప్రోడక్ట్స్ కూడా మంచి రిజల్ట్ ఇస్తే ఇమీడియట్గా 7-8% జంప్ అవటం ఇట్లా చూస్తున్నాం మనం. ఇవాళ కీలకమైన రిజల్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ టాటా మోటార్స్ కానీ ఇవన్నీ నిన్నే టాటా మోటార్స్ బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. అలా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ దీనిపైన అనమాట, డెఫినెట్లీ ఈ షార్ట్ టర్మ్ ఈ 2 డేస్ మాత్రం రిజల్ట్స్ ప్రభావితం ఉంటుంది. ఇవాళ ఏదైతే కనుక ఎక్స్పైరీ ఉందోనమాట, కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉన్న 12,100 కేర్ఫుల్గా వాచ్ చేయమంట, ఎందుకంటే నిన్న లాస్ట్ 12,100 పుట్ ఆప్షన్స్ వీక్లీ పుట్ ఆప్షన్స్ కూడా అనమాట, ఇవాళ ఎక్స్పైరీ పుట్ ఆప్షన్స్ కూడా కాస్త అగ్రెసివ్ బయింగ్ కనిపించింది. అంటే ఒకసారి 12,100 కింద డిప్ అయ్యి దాని కిందే క్లోజ్ అవుతుందా ఇవాళ ఎక్స్పైరీ అనేది కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్స్ ఏవైతే బాగిస్తున్నాయి ఆ కంపెనీస్లో ఎవరి కరెక్షన్ వచ్చినప్పుడే బై చేయమంటారు. సో ఏంటి ఎక్స్పైరీ డే ఎటువంటి ట్రేడ్స్ మీరు సజెస్ట్ చేస్తున్నారు ఇవాళ? యా నిఫ్టీ మనం నిన్న చూస్తే మాత్రం ఏదైతే 20 DMA ఉందో దాని ఎబో సస్టైన్ కాలేకపోయిందండి. సో దట్ వాజ్ ద 12,181. సో ఆ లెవెల్ ఎబో సస్టైన్ అయ్యి దాని ఎబో పోయి ఉంటే మనకు ట్రేడ్ అయ్యి ఉంటే డెఫినెట్గా కొంచెం లాంగ్ బిల్డప్ అయ్యే అవకాశం మనకు కనిపించేది. సో అలాగే మనకి 2 డేస్ లో ఏదైతే ఉందో 12,224, సో మనకి ఆ లెవెల్ని కూడా కింద బ్రీచ్ కాలేకపోయిందండి. సో ఇక్కడ మనం ట్రేడర్స్కి మాత్రం నో ట్రేడింగ్ జోన్ అని చెప్పుకోవచ్చు అండి. సో మనకు ఫర్దర్గా ట్రేడింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం 12,272, సో స్వింగ్ హై, మొన్నటి స్వింగ్ హై దాని అబౌట్ ట్రేడ్ అయ్యి ఒక 15 మినిట్స్ బార్ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోవాలని చెప్తాను. అదర్వైజ్ షార్టింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం 12,024, దాని కింద 15 మినిట్స్ ట్రేడ్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనకి లో అనేది స్వింగ్లో ఏదైతే ఉందో పదే పదే మనం మాట్లాడుకున్నాం. సో 8th of January రోజు వచ్చిన 11,929, సో ఆ లెవెల్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే, సో ఓవరాల్గా రేంజ్ చూస్తుంటే మాత్రం మనకి ఈ రోజు 12,000 నుంచి 12,300, సో ఈ రేంజ్లోనే కదలాడే అవకాశాలు అనేది మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో ట్రేడింగ్కి మాత్రం డెఫినెట్గా ఇక్కడ కాషియస్గా ఉండాల్సిన టైం, సో స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే మాత్రం, సో మనకి నిన్నటి క్యాండిల్ చూస్తుంటే మాత్రం డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ రావడం చూసాం. సో ఇందులో మనకి నిఫ్టీతో పోల్చుకుంటే అండర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే ఇంకా ఇది 20 DMA ఎబో ట్రేడ్ అయ్యి దాని ఎబో సస్టైన్ కాలేకపోయింది. సో 20 DMA చూసుకుంటే మాత్రం 31,353, సో మనకి బ్యాంక్ నిఫ్టీ 20 DMA చూస్తుంటే 31,353 దాని ఎబో సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతేనే మనకి ఫర్దర్గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మనకు అప్ సైడ్ 32,600-700 ఆ రేంజ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదర్వైజ్ స్వింగ్లో లాస్ట్ 2 డేస్లో మనకి 22nd, 23rd రోజు వచ్చిన స్వింగ్లో ఏదైతే ఉందో 30,619 అది మనకి మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు ఉంటుందండి. సో అదర్వైజ్ అక్కడ నుంచి దాని కింద సస్టైన్ అయితే 300 పాయింట్స్ మనకి స్టీఫ్గా కరెక్షన్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తుంది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి డెఫినెట్గా మనకు కొద్దిగా వోల్టాలిటీనే చూసే అవకాశాలు ఉంటుంది. 200-300 పాయింట్స్ అనేది మనం అప్ డౌన్ చూసే అవకాశాలు ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ట్రేడింగ్ చేయొద్దు, స్వింగ్ హై బ్రీచ్ అవ్వాలి, అదర్ స్వింగ్లో కట్ అవ్వాలి, అక్కడే మనకు పొజిషన్స్ అనేది మనకు క్లారిటీగా ఉంటుంది ట్రేడర్స్కి. బీ కాషియస్ అని చెప్తాను అంటానండి. సో ఈ రోజు మనకి స్టాక్ స్పెసిఫిక్గా వస్తే మాత్రం బర్జర్ పెయింట్ అనేది ఒక స్టాక్ అండి. సో ఆ స్టాక్ని నేను రికమెండ్ చేయడం చూస్తున్నాను. సో ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు స్టాక్ని. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 672, సో దాని ఎబో క్లోజ్ అయ్యి నిన్న ఫ్యూచర్స్లో 6573 ఎబో లెవెల్ దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో సస్టైన్ అయిందనుకోండి డెఫినెట్గా ఓపెనింగ్లో ఒక 15 మినిట్స్ మనకి మళ్ళీ ఆ స్టాక్ అనేది 600-620, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు బర్జర్ పెయింట్లో కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ స్టాక్ మాత్రం పికప్ చేసుకోమని చెప్తాను. అలాగే ఈరోజు రిజల్ట్స్ డే ఉన్న క్వార్టర్లో మనకి టాటా మోటార్ స్టాక్ కూడా పికప్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం లో 170-176 లెవెల్ దాకా రావడం చూసాం. సో అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ కూడా చూస్తున్నామండి. సో నిన్న క్లోజింగ్ కూడా మనకి 20 DMA ఎబో ఇచ్చారు 187. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకి ఒక 5 రూపీస్ రిస్క్ అనేది డౌన్ సైడ్లో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే 182, సో మనకి 196-190-200, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు టాటా మోటార్స్లో కనిపిస్తుంది. నిన్న గ్రేట్ రిజల్ట్స్ పోస్ట్ ఇచ్చిన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, సో ఇలాంటివి కూడా మనకి హయ్యర్ ఐస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ అండి. సో బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ కోసం మాత్రం ఇది మనం డెఫినెట్గా బై చేయొచ్చండి. సో 4,441 అనేది మనకు క్లోజింగ్ చూసాం నిన్న ఫ్యూచర్స్లో. సో ఈ స్టాక్ని ఒక 100 రూపీస్ డిప్లో కూడా సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా చూజ్ చేసుకునేటట్టు ఉండాలి. విత్ స్టాప్ లాస్ ఆఫ్ 4,220 రూపీస్తో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో ఈ స్టాక్ మళ్ళీ 4,500-4,560, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు బజాజ్ ఫైనాన్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ కోసం మాత్రం డెఫినెట్గా బై చేయమని చెప్తాను. ఓకే, కలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కలర్ వైజాగ్ నుంచి దుర్గారావు. హలో, హలో, అడగండి దుర్గారావు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. మార్నింగ్ సార్, నా దగ్గర జిఎండిసి 500 షేర్స్ ఉన్నాయి సార్, ఎవరేజ్ 67 సార్. ఐటీసీ వచ్చి 300 షేర్స్ ఉన్నాయి సార్, ఎవరేజ్ 244.
సో నెక్స్ట్ 2-3 ఇయర్స్ కి హోల్డ్ అప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకా ఏమైనా యావరేజ్ చేయడం కిందకి ఏమైనా పడుతుంది సార్ టెక్నికల్ గా యావరేజ్ చేసుకుందాం? జిఎండిసి ఐటీసీ ఐటీసీ అయితే కొంచెం వీక్గానే ఉందండి గత కొద్ది నెలల నుంచి అనమాట. ఎందుకంటే దాదాపు అరౌండ్ 63-64 దగ్గర హోవర్ అవుతుంది. రిజల్ట్స్కి అంచనాలకు అనుగుణంగానే వస్తుంది కానీ బట్ సమూహం అనమాట ల్యాక్ క్లస్టర్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఎందుకంటే అన్లెస్ స్టాక్ 75-80 రూపీస్ ఆ లెవెల్ క్రాస్ అయితే తప్పితే ఫ్రెష్ యాక్టివిటీ అందులో రాదేమో. మీరు లాంగ్ టర్మ్ కంటే హోల్డ్ చేయండి. ఎందుకంటే గుజరాత్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీని అండ్ బోత్ పవర్ డివిజన్ కూడా ఉంది, మైనింగ్ లీజెస్ బాగున్నాయి కాబట్టి. బట్ అదర్వైజ్ స్లో అవుట్ పెర్ఫార్మర్ అండి, స్లో స్టాకే కానీ అవుట్ పెర్ఫార్మర్ కాదు అని చెప్తాను. ఐటీసీ మాత్రం కూడా వీక్ వికెట్లోనే ఉంది గత కొద్ది నెలల నుంచి చూస్తూ ఉంటాను అనమాట. బట్ లాంగ్ టర్మ్లో ఇట్స్ ఎ గుడ్ బ్లూ చిప్ అనమాట. ఒక రూమర్ వస్తుంది అది నిజమైతే కనుక మేబీ స్టాక్ కాస్త షార్ప్ అప్ అప్ స్వింగ్ కూడా రావచ్చు. అదేంటంటే అగ్రి బిజినెస్ డివిజన్ అది సెపరేట్ చేస్తారు అని అంటున్నారు, వెయిట్ చేయాలని. తర్వాత హైదరాబాద్ నుంచి మున్నా లైన్లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఇది నేను ఎన్బిసిసి ఉన్నది. ఎన్బిసిసి, ఓకే. ఎన్బిసిసి నేను 132లో ఒక 1040 షేర్స్ బై చేశానండి. అయితే ఇది ఇప్పుడు 1 lakh వరకు లాస్ వస్తుంది. అయితే నేను ఒక 2-3 ఇయర్స్ కూడా హోల్డ్ చేయగలుగుతాను. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోమంటారు? ఇంకోటేమో ఫెడరల్ బ్యాంక్ కూడా 125లో కొన్నాను. అది ఒక 2000 కొన్నాను అండి, 125లో. ఏం చేయాలి అంటే ఎస్ఐపి టైప్ లో చేసుకోమంటారా లేదంటే? ఎన్బిసిసి స్టాక్ చూస్తుంటే మాత్రం మనకు కొంచెం డౌన్ ఫేస్లో ఉన్న స్టాక్ అండి. సో డెఫినెట్గా మనకి ఇక్కడ యావరేజింగ్ అనే వెళ్ళకూడదండి. సో లాస్ట్ మనకి మంత్లీ మంత్స్ లోస్ బ్రీచ్ అవుతున్న స్టాక్ అండి. సో ఏదైతే స్టాక్ ఉందో, సో 28 అనేది స్టాప్లింగ్ క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఇన్కేస్ 28 కింద క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా స్టాక్ మళ్ళీ సింగిల్ డిజిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుందండి. సో ఇన్కేస్ ఏదైనా బౌన్స్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం మనకి 3 మంత్స్ హై ఏదైతే ఉందో మనకి 45-60, సో ఆ రేంజెస్కి వచ్చే అవకాశాలు ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే పొజిషన్ చేయమని చెప్తానండి. సో డెఫినెట్గా ఇక్కడ అయితే యావరేజ్ చేయొద్దని చెప్తాను ఈ స్టాక్లో, ఎన్బిసిసి స్టాక్లో. మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి డౌన్ ఫేస్లో కనిపిస్తున్న స్టాక్ అండి. సో మీరు ఫెడరల్ బ్యాంక్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఏ హోల్డబుల్ స్టాక్ అండి. సో మనకి రాన్న మనకు రిజల్ట్స్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసినా కానీ మనకి 200 DMA అబౌట్ ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో డెఫినెట్గా మీరు యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం మనకి 85-78, సో ఆ రేంజ్లో మిమ్మల్ని సెకండ్ ఎంట్రీ పాయింట్గా చూజ్ చేసుకోమని చెప్తాను. సో ఈ కరెంట్ ఉన్న లెవెల్ అయితే వద్దని చెప్తాను యావరేజింగ్. సో మనకు కొద్దిగా డిప్ వస్తే మాత్రం డెఫినెట్గా సెకండ్ ప్రైస్ పాయింట్లో అక్కడ చూస్ చేసుకోమని చెప్తాను. ఇన్ కేస్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకైనా వచ్చినా కానీ మనకు స్టాక్ మళ్ళీ 120-130, సో ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది హోల్డ్ చేయమని చెప్తాను. ఎన్బిసిసి స్టాక్ని మాత్రం డెఫినెట్గా పుల్ బ్యాక్స్లో మాత్రం ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం. సో ఎప్పుడో కొన్నారు మీరు 132 అంటే 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో తీసుకున్నారు ఎన్బిసిసిని? ఫోర్ స్టాక్ స్ప్లిట్ కొన్నారు, ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్ కొన్నారు తెలియదు, బట్ ఆయన లాస్ట్లో ఉన్నానన్నారంటే మాత్రం ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఓన్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పేసి అని అనుకోవచ్చు లిటరలీ అనమాట ఎన్బిసిసి. బట్ డెఫినెట్లీ రీసెంట్ కాంట్రవర్సీస్ తర్వాత స్టాక్ అయితే అవుట్ పెర్ఫామ్ చేసే సూచనలు కనపట్టలేదు. సో చాలా ఆశలు కల్పించింది. ఇప్పుడు కుటుంబరావు అన్నట్లుగా పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ కంపెనీ అని కొంత ఛామ్ ఉండేది ఒక టైంలో. బట్ వీళ్ళకి ఆర్డర్ బుక్ హ్యూజ్గా కనిపిస్తుంది ఎప్పుడు, 1,000 కోట్లు, 2,000 కోట్లు అని. ఎగ్జిక్యూషన్లో మాత్రం చాలా చాలా డల్గా పూర్గా పెర్ఫామ్ చేస్తుంది. సో గతంలో మనం కూడా కుటుంబరావు రికమెండ్ చేశారు, నేను కూడా కొంత బుల్లిష్గా చెప్పిన స్టాక్ ఇది. ఫస్ట్ 80 రూపీస్ 10 రూపీస్ పేడప్ షేర్గా ఉన్నప్పుడు రికమెండ్ చేసిన స్టాక్ అండి. సో దేర్ నో హోప్ ఫర్ దిస్ కంపెనీ అనిపిస్తుంది. ఎవరైనా మైనర్ లాసెస్లో ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అయిపోండి. బట్ మీలాగా 130లో కొన్ని 40లో అమ్మాలంటే ఇట్స్ ఎ పెయిన్. సో జాగ్రత్తగా ఆలోచించి మీరే యు ఆర్ ది బెస్ట్ జడ్జ్. చిన్న విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కు పునఃస్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీకర్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. జైన్ ఇరిగేషన్ అండ్ రుచి సోయా తీసుకుందాం అనుకుంటాను సార్. ఒకసారి ఆ రెండిట్లో ఏది బెటర్? రెండు బెటర్ లేదా ఏంటనేది చెప్పగలరా? రుచి సోయా, ఇంకోటి ఏదన్నారు? జైన్ ఇరిగేషన్, రుచి సోయా. ఏంటి ఇలాగా మూతపడ కొంచెం దేవాలయ స్థితిలో ఉన్న కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే
ఒకటండి, రుచి సోయా కంటిన్యూస్ గా దాదాపు నెల నుంచి అప్పర్ సర్కిట్ లోనే ఉందన్నమాట. ఎందుకంటే దాదాపు 4 రూపాయల దగ్గర నుంచి ఎందుకంటే ఎన్సీఎల్టీ లో రెజల్యూషన్ అయిపోయింది, కంపెనీ పతాంజలి గ్రూప్ కానీ ఇలా చేతిలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసాను. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ అంటే టర్న్ ఓవర్ కంపెనీ, దాదాపు 8,000 కోట్ల పైన టర్న్ ఓవర్ చేసే కంపెనీ. బట్ ఓవరాల్గా సక్సీడ్ అవుతుందా లేదా కాస్త మ్యానిపులేషనా అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే జెట్ ఎయిర్వేస్ కానీ రుచి సోయా కానీ ఇవన్నీ ఎన్సీఎల్టీలో ఉన్నప్పుడు అప్పర్ సర్కిట్స్ కంటిన్యూస్గా పడతా వెళ్తున్నాయంటే డెఫినెట్లీ కొంత మ్యానిపులేషన్ ఉందని చెప్పేసి అంటున్నాను, కాషియస్గా ఉండమంటున్నాను. జైన్ ఇరిగేషన్ రిజల్ట్స్ మాత్రం అంత ఎంకరేజింగ్ లేవండి, బట్ ఈ బడ్జెట్ ఫేవరబుల్గా ఉండొచ్చు కంపెనీకి అని అంటున్నారు, కాబట్టి హోల్డ్ చేయమని అయితే చెప్తాను. జైన్ ఇరిగేషన్ కాస్త బాండ్స్ ప్రీపేమెంట్ కూడా చేద్దామని కంపెనీ అనుకుంటోంది, అది చేస్తే కనుక ఏదైతే వర్స్ట్ ఉందో కంపెనీది వర్స్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. కాలర్ వైజాగ్ నుంచి డివిఆర్ శర్మ, హలో హలో ఉన్నానండి. అడగండి శర్మ గారు. నాకు రుచి సోయాని గురించి ఒక 3 రోజుల బట్టి సడన్ గా ట్రేడింగ్ లో లేకుండా బయటకు వచ్చేసి రుచి సోయా ఓకే చాలా కాలం అట్రాక్ట్ అవుతారు. ఓకే, సో మీరు టీవీ చూస్తూ మీ ఆడియో మీరే వింటూ కన్ఫ్యూజ్ అయిపోయి చేస్తున్నారు, ఇప్పుడే రుచి సోయా గురించి చెప్పడం జరిగింది. సో స్టే అవే ఫ్రమ్ దిస్ కౌంటర్. తర్వాత శ్రీరామ్ రెడ్డి అడుగుతున్నారు, మహాలక్ష్మి సీమ్లెస్ టాటా స్పాంజ్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? మహారాష్ట్ర సీమ్లెస్ అయితే గుడ్ కంపెనీ అండి పైప్స్లో అనమాట, బట్ డెఫినెట్లీ మనం చూస్తున్నాం యాక్టివిటీ అనేది బాగా లో ఉంది మహారాష్ట్ర సీమ్లెస్ అనమాట. అయితే మన ఏపీ బేస్డ్ కంపెనీ ఓసీటీఎల్ని కూడా టేక్ ఓవర్ చేయడానికి అటెంప్ట్ చేశారు, ఎందుకంటే ఎన్సీఎల్టీలో బిడ్డింగ్ వచ్చేసారు. ఈ ఫెటాల్ కంపెనీని అక్వైర్ చేయగలిగితే కనుక వీళ్ళకి స్ట్రాంగ్ పొజిషన్ ఉంటుందన్నమాట సీమ్లెస్ పైప్స్లో అనమాట. ఇంకా ఓవరాల్గా స్టాక్ మాత్రం ఓన్లీ ఫర్ విత్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ అయితేనే హోల్డ్ చేయమంటారు మహారాష్ట్ర సీమ్లెస్, ఆర్ బై కూడా చేయమంటారు. బోయపాటి వెంకటేశ్వరరావు మెయిల్ పంపించారు, ఎల్ఎన్టీ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ బ్రదర్ ఫండ్ ఇలాగ గందరగోళంగా రాస్తున్నారండి మీరు పేరు. మీరు కరెక్ట్గా ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తారనేది కనీసం స్కీమ్ పేరన్నా ఐడియా ఉండాలి కదా. ఎల్ఎన్టీ అడ్వాన్స్ గ్రోత్ ట్యాక్స్ షీల్డ్ అని ఒక మెయిల్లో రాశారు, మరొకసారి అడ్వాన్స్ ట్యాక్స్ బ్రదర్ ఫండ్ అని ఒకసారి రాశారు. అటువంటి స్కీమ్లు ఏవి లేవు అసలు నాకు తెలిసల్లా. ఉన్నవి ఎల్ఎన్టీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ అనే ఒక స్కీమ్ అయితే ఉంది, దానిలో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. లేదు మీకు డబ్బులు అవసరం ఉంటే 2014లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ ఇన్ దట్, పర్లేదు. దిస్ ఈజ్ నాట్ ఏ ఓ చాలా అవుట్ పెర్ఫార్మింగ్ స్కీమ్ అని చెప్పలేము, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మర్స్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు, హలో బెంగళూరు నుంచి రవి. హలో హలో అడగండి రవి. ఎస్ సార్ అడగండి. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అడగండి. కుటుంబరావు గారు, వీఆర్ మిస్సింగ్ యూ సార్ ఇన్ ద గవర్నమెంట్. అంటే ఇక్కడ వద్దా మీకు గవర్నమెంట్ లో కావాలైనా సార్? మాకు ఏమి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోతే గవర్నమెంట్ లోకి వెళ్ళిపోవచ్చు. టీడబ్ల్యూఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 40% లాస్ లో ఉన్నాం సార్. సో కెన్ ఐ యావరేజ్ దెమ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్? ఫస్ట్ కంపెనీ ఏదని చెప్పింది? ఐఓసీఎల్ ఒకటి, ఇంకోటి ఏదన్నారు? ఐఓసీ ఐఓబి అయితే యాజ్ ఆఫ్ నౌ అన్నమాట గుడ్ వికెట్ పైన ఉందండి. ఇవాళే రిజల్ట్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రెషర్ పెడుతుంది ఆయిల్ మేజర్స్ అన్నిటిపైన కూడా, హ్యూజ్ డివిడెండ్ పే అవుట్ ఇవ్వండి అని చెప్పేసాను. కాబట్టి వాళ్ళ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ చేసే లెక్కనైతే వన్ టైం డివిడెండ్ అప్పుడు డివిడెండ్ స్ట్రిప్పింగ్కే స్టాక్ చిన్న ర్యాలీ రావచ్చు అనమాట. బట్ డెఫినెట్లీ ఇప్పుడు క్రూడ్ ప్రైజెస్ తగ్గుతున్నాయి, సస్టైన్ అయితే గనక ఏదైతే గనక ఇలా రీటైల్ ప్రైజెస్ స్టాక్ షుడ్ డూ బెటర్ ఇన్ నెక్స్ట్ క్వార్టర్ ఆల్సో అనమాట, హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. రెండోది మీరు వార్థింగ్టన్ పంప్స్ అని అనుకుంటున్నా, అది షార్టర్ ఫామ్ డబ్ల్యూపీఐఎల్ ఉంది. ఈ ఫెటాల్ అదైతే గనక హోల్డ్ చేయండి, కంపెనీ ఈజ్ డూయింగ్ వెల్ అండి. తర్వాత వెంకటేశ్వర్లు అడుగుతున్నారు, హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఇది బయింగ్ సజెషన్ ఏమంటున్నారు, కొనుక్కోవచ్చా హైదరాబాద్ ఇండస్ట్రీస్?
రూఫింగ్ సొల్యూషన్స్ అవి అదే రూఫింగ్ జనరల్లీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ పైన డిపెండ్ అయినాయండి రూఫింగ్ కంపెనీస్ అన్నీ కూడా లైక్ విశాఖ అవనివ్వండి ఎవరెస్ట్ అవనివ్వండి ఇటు హైదరాబాద్ ఇండస్ట్రీస్ అవనివ్వండి అన్నీ కూడా బట్ హైదరాబాద్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ది బ్రాండెడ్ ప్లేయర్ లార్జర్ ప్లేయర్ అండ్ డీసెంట్ రిజల్ట్స్ కూడా ఇస్తున్న కంపెనీ ఓన్డ్ బై ఐ థింక్ హిందూజాస్ అనమాట ఇప్పుడు హిందూజాస్ కింద ఉంది ఇప్పుడు ఆర్ బిర్లాస్ దగ్గర ఉండే హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను కంపెనీ చోళమండలం ఫైనాన్స్ ఎంఎన్ఎం ఫైనాన్స్ ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం రెండు బై చేయమని చెప్పేసి అని అంటాను అండి ఇన్ఫ్యాక్ట్ ఎంఎన్ఎం ఫైనాన్స్ నిన్న లార్జ్ మూవ్ కూడా చేసింది అండ్ బేసికల్లీ మెట్రో సబర్బ్స్ వీటన్నిటిలో కూడా ఇల్లన్నమాట మోర్ లైక్ స్మాల్ బ్యాంక్ లాగా ఫంక్షనింగ్ అవుతుంది కంపెనీ అనమాట ఇప్పుడు బై చేయమని చెప్తాను చోళమండలం కూడా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మేబీ మేనేజ్మెంట్ స్ట్రక్చర్లో కొంచెం చేంజ్ ఉండొచ్చు ఎందుకంటే మురుగప్ప గ్రూప్లో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి అందులో రీషఫ్లింగ్ అవుతుందని అంటున్నారు ఆ టైం అప్పుడు ఇంకా స్టాక్ స్పర్ట్ అయ్యే పాసిబిలిటీనే ఉందండి ఎక్సైడ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 205 రూపాయల్లో ఉన్నాయట యోగేంద్రనాథ్ దగ్గర ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు ఫిబ్రవరి సిరీస్దే ఉంది కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తానండి సో ఇక్కడైతే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వద్దు ఇన్ కేస్ మనకి ఏదైతే 190 లెవెల్స్కి వస్తే మాత్రం డెఫినెట్గా సెకండ్ ప్రైస్ పాయింట్గా చూజ్ చేసుకోమని చెప్తానండి సో మనకి కొంతకాలం నుంచి డౌన్ ఫేస్లో ఉన్న స్టాక్ అండి ఇది సో మనకు కొంత బౌన్స్ బ్యాక్ ర్యాలీ కూడా రావడం చూసాం సో లాస్ట్ 10 డేస్లో మనకి 200 డిఎంఏ అబౌట్ ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి సో డెఫినెట్గా ఈ స్టాక్ని మనం హోల్డ్ చేయమని చెప్తానండి ఇన్ కేస్ ఈ నుంచి ఒక 3-4% కరెక్షన్ అయినా కానీ సెకండ్ ప్రైస్ పాయింట్గా చూజ్ చేసుకోమని చెప్తాను సో మీరు ఎగ్జిట్ అవ్వాలంటే మాత్రం మనకి 5 మంత్స్ హై చూసుకుంటే మాత్రం 217 లెవెల్ సో అక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్గా ఉంది సో అక్కడ మనకి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో మనకి అంటిల్ మనకి 190 బిలో ట్రేడ్ కానంతసేపు మనకి 217 లెవెల్స్ వచ్చే అవకాశాలు మనకి ఈ స్టాక్లో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా హోల్డ్ అని చెప్తానండి ఫిబ్రవరి సిరీస్కి ప్రియాంక ఆర్వీఎన్ఎల్ ఐపీఓలో ఎలర్ట్ అయ్యాట ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ వెయిట్ చేయమంటానండి బ్యూటిఫుల్ మూవ్ వస్తుంది స్టాక్లో మనం చూస్తున్నాం అనమాట ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ రాజేంద్ర గారు నేను డిస్కస్ చేసినప్పుడు ఇది రికమెండ్ చేద్దాం ఈ వీక్లీ అని కూడా అనుకున్నాం అనమాట రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ హ్యూజ్ వాల్యూమ్స్ రోజుకి 2-3 కోట్ల షేర్లు కూడా ట్రేడ్ అవుతుంది 52 వీక్ హైకి దగ్గరకు వచ్చింది హోల్డ్ చేయమంట స్టాక్ కెన్ ఈజీలీ టచ్ 35-40 రూపీస్ తర్వాత ఐఎఫ్బి ఇండస్ట్రీస్ స్వాతి దగ్గర 661 రూపాయల్లో 50 షేర్లు ఉన్నాయి ఎటువంటి వ్యూ ఇస్తారు సో మన స్టాక్ చూస్తుంటే మాత్రం మనకి కొద్దిగా ఇప్పుడే సస్టైన్ అవుతుందండి సో మనకి నిన్న లాస్ట్ 4-5 డేస్ చూసినా కానీ కొద్దిగా కరెక్షన్ వస్తుంది సో మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏది లో ఏది ఉందో 592 సో ఆ లెవెల్ మనకి ఇంకా బ్రీచ్ కాలేకపోయిందండి సో ఇక్కడ మీరు ఉన్న స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తాను డోంట్ గో ఫర్ బై సెకండ్ ప్రైస్ పాయింట్గా అయితే చూజ్ చేసుకోవద్దని చెప్తాను ఇన్ కేస్ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం మనకి ఫస్ట్ రెసిస్టెన్స్గా మనకు స్టాక్లో వచ్చేసి 717 అండ్ 200 డిఎంఏ 725 సో అది మనకి రెసిస్టెన్స్ పాయింట్గా అనిపిస్తుంది అంటిల్ మనకి 592 లెవెల్ బ్రీచ్ కానంత సేపు సో అక్కడ పొజిషన్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవ్వమని చెప్తాను సో డెఫినెట్గా సెకండ్ ప్రైస్ పాయింట్గా అయితే డోంట్ చూజ్ అని చెప్తాను కరెంట్ ఉన్న లెవెల్స్లో మీకు ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం అక్కడ ఎగ్జిట్ అవ్వమని అభిప్రాయం పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రెండు శ్రీధర్ రెడ్డి అడుగుతున్నారు నల్గొండ నుంచి ఏంటి రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉన్నాయండి ఇండస్ఇండ్ బ్యాంక్ అప్పటి నుంచి కాస్త వీక్ వికెట్ పైన ఉండటం కూడా మనం చూసాం అనమాట రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తే చెప్తాను పంజాబ్ నేషనల్ హౌసింగ్ కూడా అవాయిడ్ చేయమని చెప్పేసి నార్మల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ బడ్జెట్ స్టాక్ సో బడ్జెట్ తర్వాత ఎక్కువగా చాలా సందర్భాలు పెరిగిన స్టాక్ ఇది బట్ ఈసారి ఏమవుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ టు వాచ్ తర్వాత నాగేశ్వరరావు అడుగుతున్నారు రోల్టా ఇండియా షేర్ ఫ్యూచర్స్ 1500 షేర్స్ పొజిషన్ ఉంది ఏ రేట్లో కొన్నారు రాయలేదు మీరు సో ఇది ఫ్యూచర్స్లో కొని ఆడుకోదగిన షేర్ అయితే కాదు రోల్టా ఇండియా రోల్టా ఫ్యూచర్స్లో లేదనుకుంటా క్యాష్లోనే ఉంది సార్ 4 రూపీస్లోనే ఓకే మేబీ ఈ కంపెనీ ఫ్యూచర్ గురించి అడుగుతున్నారేమో మీరు సో అయితే అలా స్టాక్ అండి వీక్ స్టాక్ ర్యాలీ అవాయిడ్ చేయమని చెప్పేసి అవాయిడబుల్ స్టాక్ ఇది ఎటువంటి షేర్ జోలికి వెళ్ళొద్దని మనం గతంలో చాలాసార్లు హెచ్చరించాం అయినా పదే పదే రోల్టా ఇండియా కొనొచ్చా రుచి సోయా కొనొచ్చా బ్రహ్మాండమైన కంపెనీలు చాలా ఉన్నాయి మార్కెట్లో అటువంటి కంపెనీలు కొనుక్కుంటే డబ్బులు వస్తాయి బట్ వీటిలో హై రేట్లో కొని ఇరుక్కుపోతాం మనం అదే పనిగా చేజ్ చేసి అప్పర్ సర్క్యూట్ల దగ్గర రుచి సోయాలో ఎక్కువ మంది బుక్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది ఈసారి ఇది ఇవాటి బ్రేక్ఫాస్ట్ షో కీప్ వాచింగ్ టీవీ 5